నా నమస్కారం ఈరోజు విశ్లేషణ ఏమిరా అంటే ధనుసు లగ్నం ఆర్ ధనుసు రాశి ఈ ధనుసు రాశి అంటేనే గురు యొక్క సంపూర్ణమైన అనుగ్రహము ఆశీర్వాదము కలిగి ఉంటుందని గమనించండి వారి వారి జ్యోతిష్యం ప్రకారం జాతకం ప్రకారం కేంద్రస్థానాలు కానీ బిందువులు కానీ లగ్న పంచమ భాగ్యాత్మను విశేషించి వారి వారి గ్రహాలకు మీరు వైబ్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దయచేసి ఈ చిహ్నాలు మీరు స్క్రీన్ షాట్ చేసుకొని కవర్ లామినేషన్ చేసుకొని జోబులో పెట్టుకుంటే ఈ మంత్రం లేని యంత్రాలుగా చెప్పబడే మిత్రాయుజం వైబ్రేషన్ని మీరు చాలా స్లోగా ఆస్వాదించవచ్చు దయచేసి గమనించండి ఈ సంప్రదాయ ఋషి సంప్రదాయం దయచేసి మీరు గమనించాలి మనం ప్రతి ఒక్క మాట ఋషులు ఇచ్చిన చిహ్నాలతో మనము రకరకాలుగా తయారు చేస్తూ పది మందికి ఉపయోగపడాలని మనం ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అందరికీ నా ఆత్మ నమస్కారం జై సీతారాం గుడ్ లక్ అసలు ఒక ఉదాహరణకు మనము మకర లగ్నం తీసుకుంటున్నాం దాంట్లో వెనకాల ఈ విధంగా ఈ చక్రాలను యాక్టివేషన్ చేసి ధ్యానంలో మనం చేసే విధంగా తయారు చేసాము దీంట్లో మకర లగ్నానికి వారి జాతక విశ్లేషణ చూసి ప్రతి ఒక్క లగ్నం మకరం కాదు ప్రతి ఒక్క లగ్నం వారు రాసి వారి జాతక పరిశీలన చేసి మనము వాళ్ళకి ఏ ఏ గ్రహాలు కలిసి వస్తాయో అవన్నీ తయారు చేసుకొని ఈ మకరానికి శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు రాహు ఏ విధంగా ఉండాడు బుధువు ఏ ఏ విధంగా ఉండడ రకరకాలుగా మనం విశ్లేషణ చేసుకొని ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది అందరూ గమనించండి రకరకాల ప్రయోగాలతో అందరూ వారి వారి అభివృద్ధి చేయాలని వాళ్ళు చేసే పనులో మంచి అభివృద్ధి కలగాలని ప్రార్థన చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం గుడ్ లక్ జీతారా అందరికీ ఈ అనుభవంతో కూడిన విషయాలు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి ఈ ఛానల్ని ఎంతో అభివృద్ధిపరంగా ఒక్కరొక్కరుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రశ్నలకి మీ కామెంట్స్కి ఎన్నో విధాలుగా నేను తోడ్పడి ఇదే విధంగా ప్రతి మాటకి నేను మీకు వీడియో తీసి సంపూర్ణంగా ఇస్తాను దయచేసి గమనించండి మీ కామెంట్స్ ద్వారానే మీకు ఏమి చెప్పాలన్నా కూడా మీ కామెంట్స్ ద్వారానే నేను ప్రతి ఒక్కటి వీడియో చేస్తూ ఉంటాను దయచేసి గమనించండి అందరూ సుఖంగా ఉండండి అందరికీ నా ఆత్మ నమస్కారం జై సీతారాం